వెరసెనగ తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న నూనె గింజల పంట. ఈ పంటకు తేలికపాటి నేలలు అనుకూలమైనవి మరియు తుంపర పద్ధతి ద్వారా సులభమైన నీటి యాజమాన్యం వలన యాసంగిలో ఈ పంట యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. అయినా వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ల వలన వేరుశెనగలో దిగుబడులు తగ్గి రైతాంగం నష్టపోతున్నారు. వాటిలో ముఖ్యమైనవి ఆకుముడత పురుగు, లద్దె పురుగు, తిక్క ఆకుమచ్చ తెగులు, వేరుకుళ్ళు తెగులు అత్యంత ప్రధానమైనవి. ఆకుముడత పురుగు, ఈ పురుగు 2 లేదా 3 ఆకులను కలిపి గూడు చేసి పచ్చదనాన్ని తినడం వలన ఆకులన్నీ ఎండి దూరం నుండి కాలిపోయినట్లుగా కనబడతాయి. ఈ పురుగు నివారణకు క్లోరిపైరిపాస్ 500 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాముల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకునవలెను. పొగాకు లద్దె పురుగు, ఈ పురుగు ఆకులపై ఉండే పచ్చదనాన్ని తినివేసి కేవలం ఈనెలను మాత్రమే మిగులుస్తుంది. ఈ పురుగు నివారణకు ఎకరాకు 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. ఎర్రపంటగా ఆముదము లేదా పొద్దుతిరుగుడు పంటలను వేయాలి. పొద్దుతిరుగు పంటలను 30 నుండి 40 మొక్కలు ఉండేలా విత్తాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. ఎకరాకి 8 నుండి 10 పక్షి స్థావరాలు అమర్చాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు నోవాల్యూరాన్ 200 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 40 మిల్లీలీటర్లు 1 ఎకరాకు సరిపోయేలాగా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తిక్క ఆకుమచ్చ తెగులు, ఈ తెగులు వేరుశెనగలో త్వరగా వచ్చే ఆకుమచ్చ తెగులు. పంట విత్తిన 30 రోజుల నుండి కనిపిస్తుంది. ఈ మచ్చలు కొంచెం గుండ్రంగా ఉండి ఆకుల పైభాగాన ముదురు గోధుమ రంగు కలిగి ఉంటాయి. ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు చిన్నవిగా గుండ్రంగా ఉండి ఆకు అడుగు నల్లని రంగు కలిగి ఉంటాయి. కాండం మీద, ఆకుల మీద, ఊడల మీద కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు కనిపించిన వెంటనే ఎకరాకు కార్బండిజమ్ ప్లస్ మ్యాంకోజమ్ 200 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 400 గ్రాములు లేదా టెబుకొనజోల్ 200 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకునవలెను. వేరుకుళ్ళు తెగులు, ఈ తెగులు సుమారు 30 రోజుల తర్వాత వర్షాభావ పరిస్థితుల వలన ఎక్కువగా కనిపిస్తుంది. మొదట కాండం మీద గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజుల తర్వాత నలుపు వర్ణానికి మారి కాండం పైభాగానికి మరియు వేరుకు కూడా వ్యాపిస్తాయి. ఈ తెగులు వలన తల్లి వేరు కుళ్ళిపోయి నలుపు రంగుకు మారి నుజ్జు నుజ్జుగా తయారవుతుంది. ఈ తెగులు నివారణకు తెగులు లేని పొలం నుండి విత్తనాలను సేకరించి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. కాండం కుళ్ళు నివారణకు తెలిపిన విధంగా ట్రైకోడర్మా విరిడి ఫార్ములేషన్ మరియు పశువుల ఎరువు వేపపిండిని కలుపుకొని 15 రోజుల తర్వాత విత్తే ముందు పొలంలో వేసుకోవాలి. పొలంలో తెగుళ్ళు ఆశించిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయాలి. తెగులు సోకిన మొక్కల చుట్టూ 1 గ్రాము కార్బండిజమ్ 1 లీటర్ నీటికి లేదా 3 గ్రాముల మ్యాంకోజబ్ని 1 లీటర్ నీటికి కలిపి మొక్కల చుట్టూ పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే వేరుశెనగలు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.